చంద్రబాబుకు షాక్, టీడీపీకి సిట్టింగ్ ఎంపీ గుడ్ బై. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ తిరిగి అధికారంపైన ధీమాగా ఉన్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి. అటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపైన కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎంపీల అభ్యర్థులపైన ఫోకస్ చేశారు. ఈ కీలక వేళ టీడీపీ సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడడం కలకలంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్థుల లెక్క తేలాల్సి ఉంది. జనసేనకు టీడీపీ 30 సీట్లు కేటాయిస్తుందని, 2 లోక్సభ సీట్లు ఇస్తుందని చెబుతున్నారు. బీజేపీ నుంచి పొత్తుపైన స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా సీట్లపైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఇప్పుడు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వివాదంగా మారుతుందని, తమకు కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ వీడనున్నట్లుగా సమాచారం. ఆయన రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు తనను గెలిపించిన నియోజకవర్గానికి గల్లా జయదేవ్ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో వరుసగా 2 సార్లు గెలిచిన జయదేవ్ నిర్ణయం పార్టీలో చర్చకు కారణమవుతోంది. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడడం లేదని గల్లా జయదేవ్ సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. టీడీపీకి వచ్చే లోక్సభకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో 2 పార్టీల ఆశావహుల్లో ఎవరికి సీట్లు వస్తాయి, ఎవరికి రావనేది కీలకంగా మారుతోంది. సీట్లు రాని పార్టీ నేతల నుంచి వచ్చిన పార్టీ అభ్యర్థికి సహకారం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుతో పాటుగా ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తోంది. పలువురు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొందరు మంత్రులు సీనియర్లను లోక్సభకు పంపేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ నుంచి జనసేనకు 2 లోక్సభ సీట్లు ఇస్తారని చెబుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నానికి తిరిగి విజయవాడ సీటు ఇస్తారా లేదా అనేది సందేహంగానే ఉంది. కేశినేని నానికి సీటు ఇస్తే సొంత పార్టీ నుంచే సహకారం అందేలా లేదు. విజయవాడ నగరంలోనే టీడీపీ వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేన కోరుతున్న సీట్లలో టీడీపీ నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఏ సీటు ఎవరికి ఫైనల్ అవుతుందనేది 2 పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీట్లు రాని నేతలు పార్టీలో ఉంటారా లేక వేరే వైపు చూస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు తాజా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ జనసేనలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనే ఆసక్తి కొనసాగుతోంది. అసలే పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తల్లడిల్లుతున్న టీడీపీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ పార్టీకి గుడ్ బై చెబుతుండడం చంద్రబాబుకు షాక్గానే చెప్పాలి.